రోజు రోజుకు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నటువంటి బేకరీలు, బిర్యానీ సెంటర్లు, తినుబండారాల సెంటర్లు. అయితే ఈ సెంటర్లు ఎన్ని పెరిగినా కూడా సో వారిని ఎవరు కూడా అడ్డు అదుపాయం లేకుండా పెట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో అలా అవకాశం ఉన్నప్పటికీ కొన్ని బేకరీలు కావచ్చు, కొన్ని బిర్యానీ సెంటర్లు మాత్రం నాణ్యత పాటించడం లేదు. ముందు గ్లాస్లో పెట్టినటువంటి తయారు చేసిన పదార్థాలు మాత్రమే చూస్తున్నాం తప్ప తయారీ కేంద్రంలో ఎలాంటి వాళ్ళు శుభ్రం పరిశుభ్రత పాటిస్తున్న విషయాన్ని మాత్రం ఎవరు చూడట్లేదు. అవి చూడకుండా పూర్తి స్థాయిలో అనారోగ్యం పాలవుతున్నారు. అంటే తినగానే వెంటనే అనారోగ్యం పాలు కాకుండా క్రమక్రమేమైనా వాళ్ళ ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది. అసలు పట్టించుకొని పర్యవేక్షించాలంటే అధికారులు లేకపోవడం తోటి ఇలాంటివి జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు అంటున్నారు. సో ఇలా మనం ఏర్పాటు చేసిన ఫోన్ కేఆర్ కార్యక్రమానికి కూడా స్పందనలో భాగంగా ఈరోజు మనతో మాట్లాడడానికి ఈ అంశంపై ప్రముఖ సామాజికవేత్త, వనప్రేమి అవార్డు గ్రహీత శ్రీ గోక రామస్వామి గారు మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. ఒకసారి ఈ అంశంపై వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు బేకరీలు కావచ్చు, బిర్యానీ సెంటర్లు కావచ్చు, అంటే ముందు పెట్టే గ్లాస్లో మంచి అందంగా తయారు చేసి పెట్టిన వస్తువును మాత్రం మనం కొనుక్కొచ్చుకుంటున్నాం తప్ప లోపల తయారు చేసే తయారీ కేంద్రంలో అసలు శుభ్రం పరిశుభ్రం పాలించకుండా కొన్ని కొంతమంది నిర్వాహకులు మరి ఇలా తయారీ చేస్తున్నారు. సో ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? మనము మనం ఏం చేస్తున్నాం అంటే పైన పడే అందాలని చూస్తున్నాం. మరి ఆ పైన మరి లోపల జరిగేటి వాటి గురించి ఎవ్వరు పట్టించుకోవడం లేదు. అసలుగా ఇది మున్సిపాలిటీ వాళ్ళు చూడవలసినటువంటి ఆవశ్యకత. మున్సిపాలిటీ వాళ్ళు అంటే మళ్ళా ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ చేతి కిందకే రావాలి. కానీ ఎప్పటి నుండో మనము దీని మీద ఎన్ని ఫిర్యాదులు పోయినా ఎన్ని పోయినా కూడా మనం అది ఎక్కడ తయారవుతుంది, అసలు ఆ లోపల తయారవుతుందా, ఎక్కడ తయారవుతుంది అనేది లేదు. యాక్చువల్గా మనకు ఫుడ్ ఇన్స్పెక్టర్ది ప్రతి ఒక్కరిది, హెల్త్ ఇన్స్పెక్టర్ది, ఫుడ్ ఇన్స్పెక్టర్ది, వీళ్ళ అన్ని మున్సిపాలిటీలో ఒక లిస్ట్ ఉండాల, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉండాల. కానీ ఈ మధ్య మనం పోతే మనకు అక్కడ ఎవ్వరు కనపడరు. మనం అయితే ఇక ఎక్కడ ఇదైతే రోడ్ల మీద ఏ పార్టీ చేసుకుంటున్నారు అనేది, ఆఖరికి రోడ్ల మీద కూడా బిర్యానీ సెంటర్లు పెట్టేస్తున్నారు. బిర్యానీ సెంటర్లు పెట్టేస్తున్నారు, అరే కేకులు, బర్గర్లు ఇవి ఎక్కడ తయారవుతున్నాయి, ఎక్కువ చేస్తున్నారు. అసలు చేసే వాళ్ళకు ఏమైనా శుభ్రత, పరిశుభ్రత అనేది ఏమైనా ఉందా? దానికి ఎన్ని రోజులకు ఒకసారి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్షన్ చేయాలి? నాకు తెలిసి నేను ఏమంటున్నా అంటే వాళ్ళ షాపులల్లో ఏది మన మున్సిపాలిటీ సర్టిఫికెట్తో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏ రోజు ఇన్స్పెక్షన్ చేసిండు, గుడ్ బ్యాడ్ అయితే ఏంటిది, గుడ్ అయితే ఏంటిది అనేది ఆడ రాయాలి. ఈ రోజు హాస్పిటల్ అట్లాంటిది లాట్రిన్లలో ఏం చేస్తున్నారు అనేది సంతకాలు పెట్టిపోతుంటే మరి తినే తిండికి మనకు ఎందుకు ఇన్స్పెక్షన్ చేస్తలేరు? ఎవరికైనా తెలుసా ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటాడు ఇక్కడ ఉన్నాడు అనేది? తెలియదు. అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ తెలియదు. ఇవన్నీ మరి ఇక ప్రజలు వాళ్ళు మరి ప్రజల ఆరోగ్యాలతో దెబ్బతిని మరి ఈ రోజులలో హాస్పిటల్లోనే డాక్టర్లకు డూప్లికేట్ డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తుంటేనే పెద్ద మేజర్ పురపాలక సంఘంలోనే గతి లేదు. ఇక మనం ఇక లోపలికి పోయి చూస్తే మాత్రం చాలా ఘోరమైన అండి. అది స్నానాలు చేయరు, ఏది చేయరు, చేతులు కడగరు, కాళ్ళతో తొక్కుతున్నాడా పిండి, దేనితో తొక్కుతున్నాడు, ఏది ఆ బ్రెడ్ గిట్లా మీరు చూడాలి. అసలు ఎన్ని ఉన్నాయి అసలు బేకరీలు అనేది లీస్ట్ ఎవరు ఇవ్వగలుగుతారు? నాకు తెలిసే ఎవరిని ఇవాళ ఎక్కడ మన డీల్స్ పక్కన అది మీరు చూడండి. ఆ రోడ్ల మీద ఎండ పెడతారా అది బ్రెడ్ ఎవరు లేరండి.
కాబట్టి మీరు అన్నట్టు మీరు తీసుకున్న అంశం చాలా మంచి అంశము. కానీ ఏది ఏదో తూతూ మంత్రాలు అవుతున్నాయి. మీరు మీరు అంటే మీరు మిమ్మల్ని యుద్ధాలు చేయమని అంటలేదు. ప్రజల దృష్టి తీసుకొచ్చినప్పుడు అది కావాలి. ఇవాళ ఏంటంటే కక్ష సాధించారు. ఇవాళ ఏటీవీ వాళ్ళు కక్ష సాధింపు అందరిలాగానే వీళ్ళు కూడా డబ్బులకో దానికో దీనికో ఒక ఇదవుతుంది. కానీ మరి ఏం చేస్తున్నారు అనేది కావాలి. రియల్లీ గ్రేట్ అది. నాకు ఫుడ్ ఇన్స్పెక్టర్ది శానిటరీ ఇన్స్పెక్టర్ది వీళ్ళది మనకు కావాలి. వాళ్ళ ఫోన్ నెంబర్లు కావాలి. అసలు వాళ్ళ అడ్రస్ లేనిది. అసలు వీళ్ళే అడ్రస్ లేకుండా పోతున్నారు. ఇక వాళ్ళ అడ్రస్ ఎక్కడ పోతే నాకు మాత్రం లిస్ట్ ఉండాలి. ఆ లిస్ట్ లో వీళ్ళు ఎప్పుడెప్పుడు ఇది చేయాలి. కొందరు దాకా మీరు ఏంటిది బెల్ట్ షాప్ అన్నారు ఏదో కొట్లాడింది అవి ఖర్చు సార్. దయచేసి మీరు తీసుకున్న చాలా బాగుంది. కాస్త నాకు అఫీషియల్ గా కాకుండా నాన్ అఫీషియల్ గా మనం ఎంతో మందిని ఏది కమిషనర్ ఉన్నాడు ఈయన ఉన్నాడు మరి ఎంతమంది మన మీరు ఇమ్మీడియట్లీ మీరు మీరు మాకు మాకు కూడా ప్రజలకు కూడా తెలిసేటట్టుగా మీరు వాళ్ళ నెంబర్లను అనౌన్స్ చేయండి. మేము కూడా పోరాడతాం. మీరు ఒకరితో అవుతుందో కాదో మాకు కూడా నెంబర్లు ఇచ్చాలి. అది కూడా ఇదివరకు అంటే నేను సుదీర్ఘంగాని కాదు ఇదివరకు కమిషనరు ప్రతి వార్డుకి శానిటరీ ఇన్స్పెక్టర్ స్వీపర్ ఫోన్ నెంబర్లు ఉండేదండి. ప్రతి వార్డుకు లైటింగ్ ఎవరు ఈ రోజు ఇంకే అసలు ఇక అనుమతులేండి. ఇక పబ్లిక్ ఎత్తున్నది అంటే దయచేసి మీరు తీసుకున్న చాలా బాగుంది. దాని మీద ప్రజాసేకరణ చేయండి. ఈ ఫుడ్ అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంది. అంటే ఇప్పుడు ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అందరి టీవీ పైన ఉన్నటువంటి ప్రేమకు